ఫోన్ లో కంటిన్యూస్ గా చూస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఆన్లైన్ యాప్ నుంచి రీసెల్లింగ్ చేస్తున్నాము. సో ఇప్పుడే నాకు ఒక 20 డ్రెస్సెస్కి ఒక అతను ఆర్డర్ ఇస్తున్నాను. సో అదే చేస్తున్నాను. అతను ఒక స్కానర్ పంపించాడు అన్నమాట. ఆ స్కానర్ని స్కాన్ చేస్తే తను నాకు ఆన్లైన్లో డబ్బులు పంపిస్తా అని చెప్పాడు. కొంపది స్కాన్ చేసావా ఏంటి? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, మనము స్కాన్ చేసేది మనం డబ్బులు ఇవ్వడానికి. మనకు డబ్బులు రావు, స్కాన్ చేస్తే డబ్బులు రావు. ఇదేదో ఫ్రాడ్ లాగా ఉంది, చూద్దాం ఒకసారి. కానీ డబ్బులు స్కాన్ మాత్రం చేయకు, చేయలేదు కదా. సో ఫ్రెండ్స్, ఇట్లాంటివి ఎప్పుడూ మనకి ఒకరు స్కానర్ పంపిస్తే దాన్ని స్కాన్ చేసి అమౌంట్ స్కాన్ చేస్తే మీకు అమౌంట్ వస్తుంది అనేది ఫ్రాడ్. ఎప్పుడు కానీ మనం ఒక స్కానర్ని స్కాన్ చేసాము అంటే అంది మన అకౌంట్లోంచి వాళ్ళకి అమౌంట్ పే చేస్తున్నారు. ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మేము ఒక ఆన్లైన్ యాప్ నుంచి రీసెల్ చేసినప్పుడు ఒక కస్టమర్ మాకు స్కానర్ పంపించాడు, కానీ మాకు ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి మేమైతే సేఫ్లో ఉన్నాము. మీకు కూడా ఇది ఒకటి చెప్తే మీరు అవేర్నెస్ తెచ్చుకుంటారని ఈ వీడియో చేస్తున్నాము. సో ప్లీజ్, ఎవరైనా స్కానర్ పంపిస్తే అస్సలు దాన్ని స్కాన్ చేయకూడదు, చేస్తే మన అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎస్, ఇదే కాకుండా ఆన్లైన్లో ఏది పర్చేజ్ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ స్కాన్ అనేది మాత్రం చేయకండి. 1 రూపాయి వస్తుంది, 2 రూపాయలు వస్తుంది, స్టార్టింగ్ తర్వాత 1000 వస్తుంది అని అంటారు. అదేం నమ్మకండి. ఫస్ట్ 1 రూపాయి స్కానింగ్ అని చెప్పి పంపిస్తారు. స్కాన్ చేశారంటే మీ డబ్బులు బ్యాంకులో స్వాహా ఇంకా. సో బీ కేర్ఫుల్, బై బై.